హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. చంద్రబాబు, పవన్ మధ్య ఏం జరుగుతోంది? కీలక సమావేశాలలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. రాష్ట్రానికి నిధులు, ఇతరత్ర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు మొదటిసారి ఢిల్లీకి వెళ్లారు, కానీ పవన్ను తీసుకువెళ్లలేదు. తాజాగా హైదరాబాద్ ప్రజాభవన్లో ఏపీ విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. కీలకమైన ఈ సమావేశానికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు తెలంగాణ నుంచి ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క పాల్గొంటున్నారు. రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా ఉప ముఖ్యమంత్రి తప్పనిసరి, కానీ ఏపీలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. చంద్రబాబు సర్కార్ కొలువు తీరిన మొదట్లో పవన్కు విపరీత ప్రాధాన్యం ఇస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత నెమ్మదిగా పవన్కు ప్రాధాన్యం తగ్గుతోందన్న చర్చ మొదలైంది. కూటమి మేనిఫెస్టోలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ ఫోటో కూడా ముద్రించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్ను 4,000కు ప్రభుత్వం పెంచింది. ఘనంగా నిర్వహించిన పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పవన్ కళ్యాణ్ ఫోటో కనిపించలేదు. ఆ తర్వాత చంద్రబాబు ఢిల్లీ పర్యటనలో పవన్ లేరు. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై నిర్వహించే కీలక సమావేశానికి పవన్ కళ్యాణ్ వెళ్లకపోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ నుంచి సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఏపీ నుంచి సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, కందుల దుర్గేష్ హాజరయ్యారు. జనసేన తరఫున కందుల దుర్గేష్ను కేవలం మొక్కుబడిగా తీసుకువెళ్తున్నారనే మాట వినిపిస్తోంది. ఎందుకు ఇలా జరుగుతోందన్న చర్చ ముఖ్యంగా జనసేనలో చోటు చేసుకోవడం గమనార్హం. పవన్ను ఉద్దేశపూర్వకంగానే పక్కన పెడుతున్నారా లేక ఆయనే నెమ్మదిగా తప్పుకుంటున్నారా అనే చర్చకు తెరలేచింది. పవన్ అంటి ముట్టనట్టుగా ఉంటుండడంతో ఏదో జరుగుతోందన్న అభిప్రాయానికి చోటు ఇచ్చినట్లు అవుతోందని పలువురు అంటున్నారు. ఎన్నికల ప్రచారం, ఆ తర్వాత ప్రమాణ స్వీకారం, మంత్రుల కూర్పు, అనంతరం కొన్ని రోజులు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ప్రయాణం సాగించారు. ఆ తర్వాత పోలవరం, అమరావతి తదితర కీలక ప్రాజెక్టుల సందర్భంలోనూ పవన్ కనిపించలేదు. తన వెంట పవన్ ఉంటే మీడియా అటెన్షన్ అంతా ఆయన వైపే ఉంటుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు దూరం పెడుతూ వస్తున్నారా అనే అనుమానం జనసేన వ్యక్తం చేస్తోంది. ఏది ఏమైనా ముఖ్యమైన ప్రాజెక్టుల విషయాలలో తనను చంద్రబాబు దూరం పెడుతుండడంతో పవన్ కళ్యాణ్ అలకబూనారనే చర్చ కూడా లేకపోలేదు.